ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్స్ వస్తుంటాయి, నీకు వస్తుంటాయి, ఈ కమిట్మెంట్ అంటుంటారు, అవి నిజమేనా? వాట్ ఈస్ కమిట్మెంట్? అంటే ఎస్ ఉండాలి, కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ టైమ్, టువర్డ్స్ యువర్ డైలాగ్స్, కమిట్మెంట్ టువర్డ్స్ ద సెట్స్. అంటే వాళ్ళు 6 o'clock పిలిస్తే 6 అక్కడ ఉండాలి, అది నా కమిట్మెంట్ టువర్డ్స్ మై వర్క్. అది కాదండి, మీరు అర్థం చేసుకోండి అని ప్రొడ్యూసర్, నేను ప్రొడ్యూసర్ అనుకుందాం, ఫోన్ చేశాను, భార్గవి నీకు క్యారెక్టర్ ఉందమ్మా సినిమాలో చేస్తావా అని అడిగా. అంతే చేస్తా అంటాను. మంచి, మరి ఓకేనా? ఎంత ప్యాకేజ్ ఎంత, నీ అంత ఫీజ్ ఎంత? XYZ. ఓకే, ఇది ప్యాకేజ్ అన్నిటికే? అన్నిటికంటే లేదు లేదు, మా మేకప్ మ్యాన్ టచ్అప్ అవంతా డిఫరెంట్, మేకప్ మ్యాన్ టచ్అప్ అండ్ హెయిర్ డ్రెస్సర్ డిఫరెంట్, నా కార్ డిఫరెంట్. సరే, అయితే అర్థమైంది నాకు ఆ క్వశ్చన్కి, ఆన్సర్ అర్థమైపోయింది. ఇంకా మళ్ళీ ఇంకా పొగ పొడిగించడం ఎందుకు? ఐ అండర్స్టూడ్ ది మ్యాటర్ విచ్ ఐ వాంట్. ఐ ఫీల్ పీపుల్ హూ ఆర్ గుడ్ అట్ దేర్ వర్క్ అండ్ హూ ఆర్ కమిటెడ్. నా వర్క్కి నాకు కమిట్మెంట్ ఉంటే చాలు, ఇంకా కమిట్మెంట్ వేరే చోట్ల అక్కర్లేదని నా పర్సనల్ ఫీలింగ్. ఇట్లాంటి ఆఫర్స్ ఏమో, నేను చేసే పని వాళ్ళకి నచ్చితే వాళ్ళు పిలుస్తారు, కొంచెం లేట్గా అవ్వచ్చు కానీ ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళకి పని వస్తుందని నా బిలీఫ్. అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? దేవుడి దయ వల్ల ఇప్పటివరకు నథింగ్. ఐ హోప్ ఐ విల్ నాట్ రిసీవ్ ఆల్సో. యూ వోంట్ గెట్ ఆల్సో. అంటే ఆ రెస్పెక్ట్ మనం ఉంచుకోవడం బట్టి ఉంటుందని నాకు మా అమ్మ చిన్నప్పుడే చెప్పింది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ అని నా పర్సనల్ ఫీలింగ్. సో ఐ థింక్ దట్స్ ద వే ఐమ్ హ్యాపీ టు కండక్ట్ మై సెల్ఫ్. ఒక ఆర్మీ ఆఫీసర్ వైఫ్గా ఉంటూ ఆ రెస్పెక్ట్ పెట్టుకోకపోతే ఐ విల్ మిజరబుల్లీ ఫెయిల్. ఐ గాట్ ది ఆన్సర్, థ్యాంక్ యూ.